1990లో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎల్బి శ్రీరామ్ మంచి కమెడియన్గా ఎదిగారు. దాదాపు 150కి పైగా సినిమాల్లో కమెడియన్గా ప్రేక్షకుల్ని నవ్వించారు. మధ్య మధ్యలో అమ్మో ఒకటో తారీఖు లాంటి సినిమాలు చేసి ఏడిపించి ఇలాంటి సీరియస్ పాత్రలు కూడా చేయగలను అని తెలియజేశారు. అలాగే పలు సినిమాలకి రచయితగా కూడా పనిచేశారు. గత 3 ఏళ్లుగా సినిమాల్లో పెద్దగా కనబడట్లేదు. ఎప్పుడో ఏదైనా క్యారెక్టర్ దానంతటదే వస్తే తప్ప ఈ 3 ఏళ్లలో అస్సలు సినిమాల్లో కనిపించనేలేదు. 1-2 ఏళ్ల క్రితం కరోనా ముందు ఎల్బి శ్రీరామ్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని సరికొత్తగా స్టార్ట్ చేశారు. యూట్యూబ్లో మంచి మెసేజ్ ఓరియంటెడ్ కథలతో షార్ట్ ఫిల్మ్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చాలా షార్ట్ ఫిల్మ్స్ ని ఆయనే మెయిన్ లీడ్గా తెరకెక్కించారు. ఇందులో కొన్ని ఆయనే రచించారు కూడా. ఈ షార్ట్ ఫిల్మ్స్ కి మంచి పేరొచ్చింది. చాలా మంది అభిమానులు ఉన్నారు ఈ షార్ట్ ఫిల్మ్స్ కి. దీంతో ఎల్బి శ్రీరామ్ ప్రస్తుతం ఈ మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్స్ నే చేస్తున్నారు. తాజాగా నూతన సంవత్సరం మొదటి రోజున తన ట్విట్టర్లో ఓ ఆశ్చర్యకరమైన పోస్ట్ పెట్టారు ఎల్బి శ్రీరామ్. ఓ పసుపు రంగు కలర్ ఫుల్ చొక్కా వేసుకుని కింద నిక్కర్ వేసుకుని సరదాగా ఉన్న ఫోటోని షేర్ చేసి, కొత్త సంవత్సరంలో కొత్త కొత్తగా ఏదైనా చేద్దాం, నేను సినిమాల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను, కొత్త కుర్రాన్ని కనుక కుర్రవేషాలేస్తున్నా అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో ఈ పోస్ట్కి నెటిజన్లు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇండైరెక్ట్గా మళ్లీ సినిమాల్లో కనిపించబోతున్నారు, ట్రై చేస్తారని తెలిపారా అని ఆలోచిస్తున్నారు. 70 ఏళ్ల వయసులో కూడా ఇంత చలాకీగా పనిచేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు ఎల్బి శ్రీరామ్.